హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం మీద చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి నేను మీకు ఈరోజు ఫిష్ ఫిష్ ఫ్రై చూపిస్తున్నా అండి నిజాం స్టైల్లో ఫిష్ ఫ్రై ఎలా చేస్తారో అది చూపిస్తున్నానండి నేను చెప్పే ప్రాసెస్లో మీరు చేయండి చాలా బాగుంటుంది నేను ఇప్పుడు కరివేపాకు తీసుకున్నాను ఒక పే గుప్పెడంత కరివేపాకు తీసుకొని దానికి కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేశాను ఒక మూడు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను తర్వాత కొంచెం జీలకర్ర ధనియా పౌడర్ అండ్ అల్ వెల్లుల్లి రెబ్బలు అల్లం ఇంకా కొంచెం సాల్ట్ ప్లస్ కారము యాడ్ చేసుకొని మొత్తం ఇది పేస్ట్ చేసుకోవాలి స్మూత్ పేస్ట్ చేసుకోవాలి ఈ పేస్ట్ని మనం ఒక బౌల్లోకి తీసుకొని దానికి మనం ఏంటంటే కార్న్ఫ్లోరును ఇంకా మైదా యాడ్ చేసుకోవాలండి కావాలంటే మనం క్రిస్మినెస్ ఎక్కువ కావాలంటే ఇంకా బియ్య పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మైదా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేశాను దీన్ని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా మనము కొంచెమే కారం యాడ్ చేసాం కదా ఇంకా మనకు కారం కావాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను హాఫ్ స్పూను కారం అండ్ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇదంతా మంచిగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనము క్లీన్ చేసుకున్నటువంటి ఫిష్ ఉంటాయి కదా ఫిష్ ఏంటంటే మనము కొద్దిగా రాక్ సాల్ట్ను నిమ్మకాయ పిండుకొని ఫిష్ని మంచిగా క్లీన్ చేసుకోవాలండి అప్పుడైతే నీ శ్వాసన రాకుండా ఉంటుంది నేను క్లీన్ చేసుకున్న ఫిష్ పీసెస్ని ఇప్పుడు ఆ గ్రేవీలో వేసేసి మొత్తము మ్యారినేట్ చేసేసుకోవాలి ఇలా చేసుకున్నాక ఇది ఇదేంటంటే ఒక వన్ అవర్ వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి అప్పుడు పీసెస్కి మంచిగా పట్టిద్ది అన్నట్టు తర్వాత వన్ అవర్ తర్వాత మనము ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మనము ఫ్రిడ్జ్లో మ్యాగ్నెట్ చేసుకున్నటువంటి పీసెస్ని ఇప్పుడు మనము ఈ పాన్లో చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు కాకపోతే మనం ఆయిల్ ఏంటంటే మళ్ళీ యూజ్ చేయలేం కదా అందుకని ఇలా పాన్లో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఇలా అన్ని పీసెస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఏమైనా గ్రేవీ ఉంటే పైన రాసే రాయాలి ఇలా చాలా బాగుంటుందండి టేస్ట్ ఇది నిజాం వల్ల నిజాం స్టైల్లో అన్నట్టు తెలంగాణ నిజాం స్టైల్లో ఇలా చేసేవాళ్ళు చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి చికెన్ ఫిష్ ఫ్రై చాలామంది చేస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీగా చేస్తారు ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ ఫ్లేవర్ అంతా పీసెస్కి కూడా పడుతుంది మనం వన్ అవర్ మ్యారినేట్ చేసాం కాబట్టి ఈ విధంగా టూ సైడ్స్ ఇలా మెల్లగా టర్న్ చేసేసుకొని టూ సైడ్స్ సిమ్లో పెట్టి వేయించుకోవాలండి తర్వాత కూడా మనం కొంచెం ఆయిల్ మళ్ళీ యాడ్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి టర్న్ చేసినాక ఈ విధంగా మొత్తము ఇలా అనుకుంటూ వే వేంపుకోవాలి మనము సిమ్లో పెట్టుకొని వేంపుకుంటే ఏంటంటే పీస్ మొత్తము తొందరగా కుక్ అవుతుంది అన్నట్టు ఈ విధంగా టూ సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు పెంపుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ట్రై చేయండి ఒకసారి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మామూలుగా మనం చేసే ప్రాసెస్ కంటే ఈ ప్రాసెస్లో చేస్తే ఏంటంటే కరివేపాకు ఫ్లేవర్ అదంతా ముక్కకు పట్టేసి చాలా టేస్టీగా వస్తుంది మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం టైంకి చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ